అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడిని తీవ్ర అవమానానికి గురి చేశారని వెంటనే వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని అనంతపురం జిల్లా పామిడి గుత్తి మండలాల్లో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూసేంత వరకు అలుపెరగని పోరాటాలను చేస్తామని తెలిపారు. కొడాలానికే కాదు, పక్క రాష్ట్రాలు తెలుగుదేశం పార్టీ విశ్వవిద్యాలయం ఇక్కడ నుంచి చదువుకొని పోయిన వాళ్ళు పక్క రాష్ట్రాలు సీఎం అయినారు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు అయినారు. ఆ పక్కన తెలంగాణ రాష్ట్రంలో సగం మంది తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులే, ఇక్కడ టీ పార్టీలో సగం మంది తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు. అలాంటి తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని కూడా నీ కళ. వందేళ్ల కాంగ్రెస్ పార్టీని 9 నెలల కాలంలో భూస్థాపం చేసిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రుల ఆత్మగౌరవం నుంచి పుట్టింది. అంతేగాని మా నాన్న సచ్చిపోయినా నాకేమనియండి, మా నాన్న సచ్చిపోయినా నాకేమనియండి అడుక్కోని నుంచి పుట్టిన పార్టీ కాదు ఇది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది. మీరు ఎన్నేళ్ళు కానీ ఏ సంవత్సరమైనా ఈసారి బతికి బయటపడినారు, ఇంకా ముందు ముందుకి మీ పరిస్థితులు ఆలోచించుకొని ఈ రోజు నుంచి బతకండి, లేకపోతే ఇబ్బంది పడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.